నా మతాన్ని నాశనాలు వంశం అబ్బాయి అబ్బా వంశమే అష్ట్రాలు అసలుంటిది మతాన్ని అంటే ఎంత గొప్ప మతం మతాన్ని కూకటి వేళ్లతో సాధించేద్దామంటే ఒక నా కొడుకు అంటాడు భారతదేశం మొత్తం క్రైస్తవ దేశంగా మారుస్తా ఆడవాడు మార్చా ఇంక వేసుకొని కూర్చున్నామా బతకని మీరు వచ్చిర్రు మీరు తల్లికి అన్యాయం చేస్తూ మీరు మత మార్పిలకు మీరు పోయిర్రు మతాలు మార్చుకోరు మీరు మా మతాన్ని మొత్తం నాశనం చేస్తాను అంత తోపు నువ్వు అంటే ఏమైనా ఏడికైనా తెగిస్తా అంటారు హండ్రెడ్ పర్సెంట్ తెగించాలి నేను కాదు ప్రతి ఒక్క హిందూ తెగించాలి కాదన్నా అంటే ఇప్పుడు భారతదేశం ఉంది భారతదేశంలో తెలంగాణ ఉంది తెలంగాణలో హైదరాబాద్ ఉంది హైదరాబాద్ లో చికోటి ప్రయాణి ఒక్కడే ఉన్నాడా అందుకే ప్రాబ్లం వస్తుంది నాకెందుకు నాకెందుకు అని అందరు ఇళ్లలో కూర్చుంటే రేపు ఒవ్వాడు ఉండడు ఫ్యూచర్ లేదు ఫర్ హిందూస్ మీరు ఎందుకు ఓన్ చేసుకుంటారా అంట నేను అరే నా ధర్మం గురించి నేను ఫైట్ బా నీకేం ప్రాబ్లం నా కదా నా ధర్మం గురించి నేను ఫైట్ చేస్తా నీ స్టూడియో మీదకి వచ్చేవాడన్న రాళ్ళే రాళ్లే అని అడుగుతున్నా ఊకుటావా నాదేం పోయేది అని ఊకుంటావా ఇంట్లో కూర్చుంటావా రూమ్ లో దాచుకుంటావా ఎదురు ఎదురుతావా లేదా చేతికి వచ్చింది అంటూ కొడతావా లేదా కొడతావా లేదా దాడి చేసినప్పుడు కదా అది ఇప్పుడే చెప్పిస్తా రెండు నిమిషాలల్లా అప్పుడు ఏం చేస్తావు ఎదురు తిరుగుతావో లేతా తోక పెట్టుకొని రూమ్ లో కూర్చుంటా దగ్గర రాలేదు అడుగుతున్న దానికి సూట్గా జవాబు చెప్పు నేను మతం మీద దాడి చేస్తాను ఇన్ రిపేరేబుల్ నేను ఎదురు కాదు ఏడికైనా తెగిస్తా మీ నుంచి ఏం నేర్చుకోవాలన్నా అంటే సంపుతం నరుపుతాం అంటే ఏం నేర్చుకోవాలి నేర్చుకోవాలి నేను చెప్తా సంపుతము నరుపుతాం అనేది కాదు ఎదురు ఎదురుదిరగకపోతే రేపు మనకి చాలా ప్రమాదంలో పడతాం ఆ ఎదురు ఒక ఒక నాలుకన బంద్ చెప్పి అధిక బంద్ చెప్పకపోతే ఎట్లా అవుతుంది సో బంజ్ చేయించే ప్రయత్నం కోసం అట్లా మాట్లాడుతున్నా మీ ఇంట్లో దొంగలు పడతారు ఒక ఇద్దరు దొంగలు పడతారు దొంగలు పడ్డప్పుడు నిన్ను కొట్టుకుంటా నీ నగలు నీ గొలుసు గుంజుకుంటూ ఊకుంటావా ఏం చేస్తావు అని అడుగుతున్నావు కొడతావా వాన్ని రాడు ఉంటే రాడ్ తీసుకొని నెత్తి వాళ్ళ కొడతావు కదా నా ఇంట్లో నా మతం అంటే నా ఇల్లు కంట గొప్ప నా దేవాలయం నా ఇంట్లో కూడా వీళ్ళు దొంగలు వడ్డరియాల తరిమి కొట్టాలి కొట్టాల్సిన బాధ్యత ప్రతి హిందూపై ఉంది చికోటి కాదు మీ నమ్మకాన్ని ఖచ్చితంగా మేము గౌరవిస్తాం కాబట్టి ఈ విషయాన్ని పక్కన పెడితే చిన్నజీఆర్ స్వామి గారికి మీకు ఏం సంబంధం చిన్న జీఆర్ స్వామి వారు గురువుకి శిష్యునికి ఉన్నంత అనుబంధం మాకు అంతకు మించి ఏం లేదు నేను కూడా దేవుళ్ళని నమ్ముతాం హిందూ మతాన్ని నమ్ముతాం కాబట్టి జియర్ గారు అంటే మాకు ఇష్టం స్వామిజీని నమ్ముతాం స్వామీజీ చెప్పే మాటలు నస్తే మాకు ఒక గురు శిష్యునికి ఉన్నంత బంధం ఉంది కార్లు ఎక్కించుకొని తిరిగి కార్లు ఎక్కిస్తే తప్పేమని నేనేమైనా యాంటీ సోషల్ ఎలిమెంటా నా నేనేమన్నా కాదు కదా హిందువు కదా నేను సాధారణంగా ఓ పొలిటీషియనో లేకపోతే ఇంకోలో ఇంకోలో కార్లు ఎక్కితే పెద్ద ఆశ్చర్యం ఏం లేదు ఏంది అని అడుగుతున్నా నేనేంది నేనేమైనా యాంటీ సోషల్ ఎలిమెంటా లేకపోతే నా మీద మర్డర్ కేసులు ఉన్నాయా రేప్ కేసులు ఉన్నాయా దేశద్రోహం కేసులు ఉన్నాయా దేశానికి నేను ఏమన్నా చేసి చేసిన అన్యాయం చెప్పు మరి దేనికి ఎక్కొద్దు అని అడుగుతున్నా ఓకే మీకు అంతో ఇంతో అంతో ఇంతో కాదు కానీ గట్టిగానే ఫాలోయింగ్ ఉన్నది అంటే ప్రవీణ్ అన్న మంచోడు ప్రవీణ్ అన్న ఇది చేస్తాడు ప్రవీణ్ అన్న ఫేస్ టు ఫేస్ చూస్తామని చెప్పేసి చాలామంది చెప్పారు మాకు కాకపోతే కొంతమంది ప్రవీణ్ అంటే చీ అనేటోళ్ళు కూడా ఉన్నారు చీ అనే కారణాలు వంద ఉంటాయి ఒక నాకు పేరు వస్తే ఓరు ఒకటి చీ అనకి వానికి ఏం తెలియకనే చీ అంటుండు మాధ్యమాలు చూసి అనొచ్చు వానికి నాలెడ్జ్ లేక అనొచ్చు నేను చెప్తున్నా కదా వందల వంద మందిని మనం సాటిస్ఫై చేయలేము ఎవరు కూడా సాటిస్ఫై చేయలేము ఈ చీ అనే నా కొడుకులు నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు నా మెజార్టీ జనాలు ఏమంటారు ప్రవీణ్ అన్న వాళ్ళే ఎవరన్నా అన్యాయం జరిగిందా వాళ్ళు ఉంటే రమ్మని మాట్లాడదాం ఫేస్ టు ఫేస్ ప్రవీణ్ అన్నవర్కన్నా అన్యాయం చేసిండా ప్రవీణ్ అన్న ఒక సొమ్మన్న ముంచిండా ప్రవీణ్ అన్న వారి తిన్నాడా బెదిరిచ్చిందా ల్యాండ్ సెటిల్మెంట్ చేసిండా తీసుకురా అంటే ఇంకో విషయం ఏందని చికోటి ప్రవీణ్ను ఎవరన్నా వ్యక్తిగతంగా విమర్శించారనుకో ఇవాళ నేనే అన్నా నేనే తిట్టిన ఏదో నోటికి వచ్చింది తిట్టిన మీడియా ఉంది కాబట్టి అనేసిన అనేసిన తర్వాత నీ కోపం వచ్చినవ్ నన్ను మళ్ళీ కలుస్తాం మనం సిచ్యువేషన్ తీన్మార్ మల్లన్న గురించి చెప్తున్నావు డైరెక్ట్ అడగొచ్చు కదా వెజిటేషన్ ఎందుకు అడుగుతా కూడా నేను చెప్తాను కదా తీన్మార్ మల్లన్న నా మీద లేనిపోనే అలిగేషన్ ఇష్యూండు ప్రాపర్ నాలెడ్జ్ లెక్క ఇష్యూండి ఆయన నంది నిరాధీర పూరితమైన ఆరోపణ నన్ను అన్నాడు నేను కంప్లీట్ చేయండి నువ్వు నన్ను అడిగినప్పుడు నేను కంప్లీట్ చేసినాక నువ్వు నా ప్రశ్న పూర్తయి కాలేదు చెప్పు మరి తీర్మాన మల్లన్నను మీరు ఆయన తిట్టారు ఆయన మీరు తిట్టరు మీరు ఏమన్నారంటే తీర్మాన మల్లన్న వాళ్ళు చాలా లెపంగా కాడని అన్నాను అని అడిగిపోయి ఒకరికొకరు జోకించుకోరా ఆ జోకుడు పదం నచ్చలేదు మాట్లాడకుండా నచ్చాకు ఆ జోకుడు పదము అనేది నచ్చదు అంటే సారీ సారి చెప్పుకున్నాడు నువ్వు నువ్వు అడగంగానే నువ్వు ఇవ్వన నిరాధార పూరితమైన ఆరోపణ నా మీద ఇష్యండు పేపర్ కటింగ్ చూసి నేను కూడా రాదు నువ్వు అన్నావు కాబట్టి నేను అన్న ఏం ఆధారాలు లేవు దాన్ని అన్న కాబట్టి అన్నారా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ వచ్చిండే నేను అదే ఇప్పుడు నువ్వు నాతోటి ఫోటో దిగుతావు మీ స్టాఫ్ వచ్చి నాతోటి ఫోటో దిగారు రేపు నేనేదో అలిగేషన్ ఇరికినా నీ స్టాఫ్కి నాకు సంబంధం ఉందా లేదు జిఆర్ స్వామితో నేను ఫోటో దిగితే అన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నట్టేనా కాదు నువ్వు అల్లు అర్జున్ే ఎయిర్పోర్ట్లో కలుస్తావు నువ్వు ఫోటో దిగుతావు నువ్వు లంగావ అనుకుందాం తెలుసేపడి అల్లు అర్జున్కి సంబంధం ఉంటుందా ఉండదు ఉండదు కదా ఉండదు నిరాధ నిరాధారితమైన ఆరోపణలు వేసినందుకు నువ్వు నన్ను అన్నందుకు నేను కూడా నిన్న అని చెప్పి ఆయన నన్ను ఒక నాలు వన్ వీక్లో త్రీ ఫోర్ టైమ్స్ ఫోన్ చేసి తిని అన్న రా నువ్వు ఇంటర్వ్యూ చేద్దాం క్యూరియస్ లైఫ్ లైఫ్ లెక్క రా అని అన్నాడు పోయాక నాకు తెలిసింది ఆయన కూడా మనస్పర్ధలు ఉండే కాబట్టి ఆయన క్లారిఫికేషన్ ఇచ్చి సారీ చెప్పిండు నేను చెప్పిన నువ్వు ఎట్లా అంటావు నువ్వు నాకు ఒక మేధావి లెక్క కనబడతావు నువ్వు వారి ఒపీనియన్ రాలేదు కదా నాకు నచ్చుతాడు వాస్తవంగా ఇప్పుడు ఇంత ముందు కూడా నచ్చుండే డేర్ గా నేను ఆయన ఆయన లోపల ఉన్న మంచి పాయింట్ ఒకటి చెప్తాను చెప్పండి మళ్ళీ జో కూడా అని సరే ఎంత ఒక మనిషి నచ్చతలేడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆయనకు నచ్చదేమో ఎంత ఫైట్ చేస్తుండే ఆయనకు ఎన్ని ఇబ్బందులు అయినా అట్లా ఫైట్ చేస్తున్నాడు ఆ ఒక్క పోరాట స్ఫూర్తి నచ్చుతుంది మేము కూడా అప్రిషియేట్ చేస్తాం నేను కూడా ఇప్పుడు హిందూజం గురించి మాట్లాడుతున్నా కష్టాలు వస్తాయి రేపు కేసులు అయితే నేను మా తోక మడిచి పారిపోతే వేస్ట్ పోరాటంతో చేస్తూ ఒక పోరాట స్ఫూర్తితో చేస్తే గట్టిగా నిలబడితే ఎవరికైనా నస్తారు అట్లా ఒక ఒక్కొక్కరు ఒక్కొక్క మంచిలో ఒక్కొక్క క్వాలిటీ నాకు నస్తుంది అట్లా నచ్చి నచ్చుతుండేది ఈయన వితౌట్ ప్రాపర్ న్యూస్ ప్రాపర్ తెలియకుండా ఈ మనిషి కూడా ఇట్లా మాట్లాడతాడు అని నేను షాక్ అయ్యాను